నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంచి. హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డిఎస్పి ప్రణీత్రావు పేరు మారుమోగిపోతుంది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించి ఆయన చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, చాలా విషయాలు కూడా బీఆర్ఎస్ నాయకులకు చారవేస్తున్నారు ప్రణీత్రావు అని చెప్పేసి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సస్పెండ్ అవడమే కాకుండా అరెస్ట్ కూడా అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంసెన్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో సురేష్ గారు, డిఎస్పీ ప్రణీత్రావు, సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఆయన చాలా మంది హైర్ అఫీషియల్స్, బీఆర్ఎస్ నాయకులవే కాకుండా వేరే వాళ్ళు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరో ఏం మాట్లాడుతున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి చారవేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో అందులో హరీష్ రావు గారిది వైఫ్ ఉంది, అలాగే సంతోష్ గారి వైఫ్, మహిమ రామేశ్వర్, ఇలాగా అందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అండి. ఏంటంటే దీంట్లో స్పెషల్ బ్రాంచ్ అనేది వాళ్ళ పని ఏంటంటే బేసిక్ ఇదే పని వాళ్ళు. యాక్చువల్లీ ఇనిషియల్ స్పెషల్ బ్రాంచ్ సెటప్ చేసినప్పుడు 1960లో 1970లో అది నక్సలైట్ గ్రూప్స్ ని ట్రాక్ చేయడానికి పెట్టుకుంది. ఎందుకంటే ఐ థింక్ తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ద ఇంటెలిజెన్స్ వాజ్ వెరీ గుడ్. దాంట్లో మనం మెచ్చుకోవాలి తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు, ఇంకోటి టెక్నికల్ ఇంటెలిజెన్స్ రెండు ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం యూజువల్లీ ఏం చేస్తాం అంటే ఏ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ అప్పుడు మన దగ్గర ఉండే పాత సిస్టమ్ లో బిఎస్ఎన్ఎల్ అని ఒకటి ఉంటాయి, అది కూడా ల్యాండ్ లైన్. ట్యాపింగ్ చేయడం చాలా ఈజీ. ఇతర బిఎస్ఎన్ఎల్ నుంచి ఎక్స్చేంజ్ నుంచి మీరు ఒక ఆథరైజేషన్ తీసుకొచ్చి, ఆథరైజేషన్ షుడ్ బి సైన్ బై ద హోమ్ సెక్రటరీ రూల్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ రూల్స్ ప్రకారం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అది ఆథరైజ్ చేయడానికి హోమ్ సెక్రటరీ సైన్ చేయాల్సి వస్తుంది. కేస్ బై కేస్ బేస్ అందరిది ఏదో బ్లాంకెట్ పర్మిషన్ లాగా అందరిది ట్యాప్ చేయడం. ఇంకోటి మన దగ్గర నేషనల్ లెవెల్లో ఎన్టీఆర్ఓ అని ఒక ఆర్గనైజేషన్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అజిత్ దోవల్ గారు ఆయన ఉన్న, దానికన్నా ముందు లెఫ్టినెంట్ జనరల్ మన జనరల్ వికే సింగ్ ఉన్నప్పుడు సెటప్ చేసి చాలా పెద్ద గొడవ అయింది ఎన్టీఆర్ఓ. ఎన్టీఆర్ఓ ఏం చేస్తున్నారంటే మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ పాకిస్తాన్ వైపు నుంచి ఇక్కడికి వచ్చే కాల్స్ కానీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళే కాల్స్ కానీ మీరు నేను పంపించుకుంటే ఈమెయిల్స్ మీరు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న దాన్ని రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలంటే చేసుకోవచ్చు. దేవర్ ఓవర్ రైడింగ్ అథారిటీ అని ఎవ్రీథింగ్. దానికోసం మన దేశంలో లాస్ట్ 10 సంవత్సరాలు ఒక టెర్రర్ అటాక్ కూడా జరగలేదు బయట నుంచి. ఇన్స్పైర్ టెర్రర్ మీరు జమ్మూ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ పక్కన పెడితే మిగతా ప్లేసెస్ అస్సలు ఒకటి కూడా జరగదు. ఎందుకంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా మంచిగా వీళ్ళు గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్ని ఈమెయిల్ కూర్చొని చూడలేరు, మీరు అన్ని వాట్సాప్ చాట్లు కూర్చొని, సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అలోగ్రితం సర్టన్ కీ వర్డ్స్ వీళ్ళు ఎంటర్ చేసుకుంటారు. లష్కర్, టెర్రర్, బాంబ్, ఇట్లాంటి వర్డ్స్ ఎంటర్ చేసుకున్నప్పుడు టెక్నికల్ గా అది డాటాని క్రాల్ చేసుకుంటా ఏ పార్ట్ ఎక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పేసి తీసుకుంటా. ఇప్పుడు ఈ ప్రణీత్ కేసులో కూడా మీరు చూసుంటారు ఆయన అన్ని ఫోన్ కాల్స్ కూర్చొని వినట్లేదు. బేసిక్లీ ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడు, రేవంత్ రెడ్డి తెలుసు ఆయన ఫోన్ ట్యాప్ ఉంటుంది, ఇప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు దాంట్లో డౌట్ లేదు. నేను ఎవరితో మాట్లాడి వీళ్ళందరు తెలుసు చాలా మంది, ఎందుకంటే నేను దాని తర్వాత నేను చేసిన కాల్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఎవరో ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి అరే సురేష్ మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారా అని, సో అప్పుడు నాకు తెలిసిపోయింది. దానికోసం నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఐదర్ వాట్సాప్ కాల్ చేస్తాను, మోస్ట్లీ ల్యాండ్ లైన్ కాల్ చేయను ఎవరికి అంటే నార్మల్ మొబైల్ కాల్ చేయను, మా ఫ్రెండ్స్ కి చేస్తాను. కానీ మిగతా ఏదో పొలిటికల్ లీడర్ కానీ ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు నేను కొన్ని పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తాను, నేను వాట్సాప్ నుంచి కాల్ చేస్తాను. అది కూడా హ్యాక్ చేయొచ్చు, వాట్సాప్ కూడా హ్యాక్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. వాట్సాప్ అని చెప్తారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని, కానీ ఈవెన్ దాట్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ క్యాన్ బి ట్యాప్, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇది కొత్తదేం కాదు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన పని కాంగ్రెస్ వాళ్ళు దానికన్నా ముందు చేశారు. అది ఏమైపోయిందంటే ఈ స్పెషల్ బ్రాంచ్ నక్సల్ దాని ఇంపాక్ట్ పక్కన పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఇంపాక్ట్ తగ్గిపోయింది. నక్సలైట్స్ అయిపోయిన తర్వాత మనం మొత్తం ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోయింది. తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వైపౌట్ అయిపోయారు వాళ్ళు. మొత్తం బస్తర్ ఏరియాలకు వెళ్ళిపోయారు, బస్తర్ కాకుండా దంతేవాడ, ఇప్పుడు గడ్రిచోలి మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయారు. తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ప్రాబ్లం లేకుండా, సో ఇక్కడ ఆల్మోస్ట్ నక్సలిజం మొత్తం వైపౌట్ చేసేసారు. సో అప్పుడు ఏం చేయాలి, వీళ్ళ పని లేదు కదా. వీళ్ళ ఆఫీస్ మీకు తెలిసి ఉంటది మన ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ పక్కన, స్టాచ్యూ పక్కన, మన ఈనాడు ఆఫీస్ పక్కన, మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ ఉంటే దాని పక్కన వీళ్ళ ఆఫీస్ పెడతారు, చాలా పెద్ద స్పెషల్ బ్రాంచ్. సో దాని లోపల వెళ్ళడానికి కూడా మీకు అంత పర్మిషన్ కావాలి దాని లోపల వెళ్ళడానికి. సో నెక్సల్ యాంటీ నెక్సల్ యూనిట్ ఉన్న దాన్ని పొలిటికల్ వెపన్ గా కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు అనుకోండి కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నారు, లేకుంటే కిషన్ రెడ్డి ఒక మీటింగ్ అడ్రస్ చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు, దాంట్లో కూడా కూర్చుంటాడు ప్లేన్ క్లోజ్ వచ్చి కూర్చొని ఏం మాట్లాడుతున్నారో మొత్తం నోట్ చేసుకొని అది వాళ్ళ బాస్ కి కన్వే చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఒక రోజుకి ఒక
200 నుంచి 300 రిపోర్ట్లు వస్తాయి. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో చెప్పాడు, ఈయన అది చెప్పారు, ఈయన ఎక్కడ చేశాడు, వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంటికి ఈయన వచ్చాడు, అప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వచ్చారు, ఇదన్నీ డీటెయిల్స్, బండి సంజయ్ కరీంనగర్ లో ఎవరిని కలిశారు, డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు కంప్లీట్ గా. ఇది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇది అనలైజ్ చేసి పొద్దున 5:30కి సీఎం కి ప్రెజెంట్ చేస్తారు. ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళకి స్పెషల్ బ్రీఫింగ్, ఆ డీజీ లెవెల్లో ఉన్న ఆయన, ఐజీ లెవెల్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ లేకుంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, దానికోసం ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన పక్కన ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకు రిపోర్ట్ చేస్తారు. ఆయన చాలా క్రూషియల్ మంచి. ఒక టైంలో అరవింద్ రావు గారు ఉన్నారు, ఆ టైం నుంచి చాలా మంది అట్లాంటి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళు పొద్దున వచ్చి బ్రీఫింగ్ చేసినా, ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రిని బ్రీఫింగ్ చేసినా గుర్తుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ అన్ యాడ్ ఏజెన్సీ, పొద్దున ఆయన దగ్గర అడ్వర్టైజ్మెంట్స్ అప్రూవల్ కోసం వెళ్తుంది, కానీ ఒక 1/2 అవర్ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరు డోర్ క్లోజ్ చేసేసి లోపల కూర్చొని మాట్లాడుతారు. సో దాని తర్వాత బ్రీఫింగ్ ఉంటుంది ఆయనకి. ఆ బ్రీఫింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఐఎన్పిఆర్ వాళ్ళు వస్తారు, ఇవాళ పేపర్లో ఏం ఆర్టికల్స్ వచ్చినాయి, మీ గురించి మిమ్మల్ని ఎవరు తిట్టారు, మిమ్మల్ని ఎవరు ప్రేజ్ చేశారు, అదంతా కలిసి వాళ్ళు చెప్తారు. సో చేసిన దానికి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, కానీ ద వాల్యూమ్ ఆఫ్ ట్యాపింగ్ ఇస్ హ్యూమంగస్. అది ఒకటి ఉంది. ఇంకో డిస్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్స్, సీసీటీవీ నుంచి మీరు వాయిస్ రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే వీళ్ళ తప్పు కూడా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే అప్పుడే వీళ్ళని ద ఫస్ట్ డే వాళ్ళు రేడ్ చేయాల్సి ఉండేది స్పెషల్ బ్రాంచ్, వాళ్ళ మనుషులు పంపించి మొత్తం డేటా అంతా సీల్ చేయాలంటే మీరు టైం ఇచ్చారు వాళ్ళకి. అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి, కేసీఆర్ ఓడిపోయిందని తెలిసిన తర్వాత కూడా మీరు ఒక నెల తర్వాత లేచారు, అప్పుడు దాకా ఉన్న పని అంతా చేసేసాడు, కంప్లీట్ గా ఫినిష్ చేసేసాడు, ఏం కావాలని డిస్ట్రాయ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ద డేటా ఇట్ సెల్ఫ్ ఇది ఇల్లీగల్, అది ఇల్లీగల్ ఉన్నప్పుడు ఆ ఇల్లీగల్ ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేయడం లేకపోతే టైం అది తీసుకో చేసేస్తుంటారు, అది మీ వాట్సాప్ చాట్స్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్, దీనికి ఏమి కొత్తది ఏం లేదు దీంట్లో, కానీ ద వాల్యూమ్ ద స్కేల్ ఆఫ్ వాట్ హెస్ బిన్ డన్ ఇస్ హ్యూజ్. అదంటే కానీ ఇప్పుడు ఏం దొరకదండి, ఏ ఎంక్వైరీ పెట్టినా కానీ ఏ చేసినా కానీ మీకు చాలా తక్కువ, మీకు మీకు మాక్సిమం దొరకకపోతే సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్, ఈయన ఎవరు ఫోన్ చేశారు, వారికి ఎవరు ఫోన్ చేశారు. వాట్సాప్ ఓకే రిట్రీవ్ చేయొచ్చు, వాట్సాప్ ఇప్పుడు మన మెటా కంపెనీకి రాసిన తర్వాత మెటా కంపెనీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అడిగితే వాళ్ళు యాజ్ పర్ కోర్ట్ రికార్డ్స్, కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే దే విల్ గివ్ ద పాత డిలీట్ చేసిన మీ వాట్సాప్ డిలీట్ చేసిన రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర, అది వాళ్ళు ఇస్తారు. కానీ అది ఓన్లీ ఓన్లీ క్రిమినల్ కేసు వచ్చినప్పుడు ఇది ఇస్తారు, యూజువలీ సివిల్ కేసెస్ ఎట్లాంటి దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, చాలా డిఫికల్ట్, కానీ దొరకచ్చు. కానీ ఇప్పుడు జరిగిన దాని ప్రకారం అందరికి తెలుసు, రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ఆ టైంలో ఆయనకు నా కోపం ఉంటుంది కదా, ఎక్కడ వెళ్ళదు ఎవరికైనా కానీ వాళ్ళ కూతురు పెళ్లికి ఆయన గుంచకపోతే ఎవరు ఊరుకోరు. మా కూతురు పెళ్లి కూడా 5 సంవత్సరం ముందు అప్పుడు ఎవరు నన్ను గుంచకపోతే నాకు ఎప్పుడు నేను జీవితం మర్చిపోదు, అది న్యాచురల్లీ ఇంగ్లీష్ హిందీలో అంటారు కుందాక్ అంటారు, అది ఆ కోపం ఉంటుంది, నేను చూసి చూపిస్తాను నేను నిన్న అని చెప్పేసి అందరికి తెలుసు ఎవరు చెప్పించారు. కానీ ఆయన లెవెల్లో జరగదు, ఎందుకంటే ఈజ్ నాట్ సచ్ అ సీనియర్ పర్సన్, ఆయన పైనుంచి ఎవరో చేపిస్తున్నాడు, ఆ మనిషి ఎవరు చేపించిన వాళ్ళు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రణీత్ రావు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి పంజగట్ట పోలీసులు కావాలి, లేకపోతే విచారం చేసినటువంటి అధికారులు కావచ్చు, ఎవరు చేశారు ఏంటి, నేను నా సొంతంగా నేను చేయలేదు, నాకు ఒత్తిడి తేవబట్టి నేను చేశాననేటువంటి నిజాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉందంటారా, అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన చెప్పొచ్చు, ఆయన నాకు ఆర్డర్ ఇచ్చింది, మా డీజీ ఆర్డర్ ఇచ్చాడు, మా ఐజీ ఆర్డర్ ఇచ్చాడు, నేను చేశాను అంటే నా పని నేను చేశాను, అది లీగల్ ఇల్లీగల్ కాదని ఆయన దగ్గర అడగాల్సింది, నాకు చేయమని చెప్తే నా దగ్గర ఉన్న కేపబిలిటీ బట్టి నేను చేశాను, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాకు దీంట్లో ఏం పని ఉంది, నాకేం పని లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే అసెట్స్ ఒకటి, ఆయన ఆయన ఆస్తులు ఎంత, ఆయన లాస్ట్ 10 సంవత్సరాలు ఎంత గ్యాన్ చేసుకున్నాడు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూజువలీ నేను చెప్పింది కాదు, మన పాత పోలీస్ కమిషనర్ గారు చెప్పారు ఈ మాట, ఇప్పుడు ఐటీ ఇప్పుడు మన సిఐడి చీఫ్ గా ఉన్న ఆయన కూడా క్లియర్ గా చెప్పారు, దట్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇస్ పోలీస్, దాంట్లో డౌట్ లేదు. సివిల్ డిస్ప్యూట్స్ లో రావడం, కబ్జా ల్యాండ్ మాట్లాడడం, దాంట్లో సెటిల్మెంట్ చేయడం, ఇదంతా ఉంటుంది. చాలా మంది మనకు వారానికి ఒక రోజు చూస్తుంటే ఏదో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు ఉంటాడు. సో వీళ్ళు కూడా ఆర్డర్ తీసుకుంటాడు, సి పోలీస్ అనేది ఒక చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది ఆర్మీ లాగా, పైనుంచి ఆర్డర్ ఇస్తే నువ్వు ఎందుకు అని అడగకూడదు, ఎప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఎందుకు చేయాలి సార్ ఇది లీగల్ కాదు కదా, ఇల్లీగల్ అది పని కాదురా, నైనా నువ్వు చేయి అంతే కథ, నీకు ఇచ్చిన ఆర్డర్ నువ్వు చేయి, అది వల్ల పోలీసులో పోలీస్ కాదు ఎనీ యూనిఫామ్ ఫోర్స్ కి అది బాధ అనమాట. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్డర్. సో కానీ దాని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఇంకేమైనా చేస్తుంటే దాట్ బికమ్స్ అ క్రిమినల్ యాక్ట్ డెఫినెట్లీ.
సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆల్మోస్ట్ మంగళవారం రాత్రి ప్రణీత్రను అరెస్ట్ చేశారు అని అంటున్నారు. చాలా మంది సీనియర్ నాయకుల్ని అటు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ నాయకుల్ని కూడా, అంటే ఎవరైతే పార్టీ మారాలి అనుకున్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, అలాగే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇలా పార్టీకి అంటే ఈ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కి ఎగ్నెస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి, వార్ రూమ్ లో ప్రతి ఊర్లో కూడా పెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇవన్నీ విచారణలో తేలే, బట్ ఈయన యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు, చేసినవన్నీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చా ఫైనల్ నాకేమీ తెలియదు. ఏ దొంగ దొంగతనం చేశాడని చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు? ఈ విల్ ఫస్ట్ నేను చేయలేదు అంటాడు, మళ్ళీ ఆయన రెండు సార్లు కొడితే అడిగేది అంటాడు, నేను టేప్ రికార్డర్ దొంగతనం చేసాడు, ల్యాప్టాప్ కొట్టేశాడు, మళ్ళీ రెండు సార్లు కొడితే లేదు నా మూడు మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఇంటరోగేషన్. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ ఐపీఎస్ అనే ఫోర్స్, మన ఐఏఎస్ లాగానే సివిల్ సర్వీస్ లాగానే ఒకరొకరిని ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రాని అని. వీళ్ళ లెవెల్ డిఎస్పి లెవెల్లోనో ఏసీపీ లెవెల్లోనో వీళ్ళు సెటిల్ చేసుకుంటారు కదా, కానీ వాళ్ళ ఐపీఎస్ లెవెల్కి రాని అనమాట ఎప్పుడు. మీరు ఇప్పుడు దాకా చూడండి, ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళారండి? ఎవరు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లోజ్ కమ్యూనిటీ, అది ఎంత పొలిటికల్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఒకరొకరిని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉంటాడు, రేపు రేవంత్ రెడ్డి పోతే ఇంకేమవుతుంది? బీజేపీ వాళ్ళు వచ్చారు మళ్ళీ ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు న్యాచురలీ వాళ్ళు వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ మీద పడతారు. సో ఈ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్ ఇప్పుడు చేస్తున్న దానికి. యూ హావ్ టు వైప్ అవుట్ ద రికార్డ్, లేకుంటే రేపు మిమ్మల్ని ఎక్కడో నీళ్ళని చోటు పంపిస్తాడు ట్రాన్స్ఫర్ గా. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా రాజకీయ నాయకులకు సంబంధించి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అయితే దానికి సంబంధించి డిఎస్పీ ప్రణీత్ రావే కారణం. సో ఆయన అరెస్ట్ కూడా చేశారు, ఆయన కస్టడీ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది, విచారించాలి. మరి విచారణలో భాగంగా ఇన్ని ఏం నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ సురేష్.